హరిహరులకు ప్రీతికరమైన పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో ప్రతినిత్యం ఓం నమశివాయ వత్తులతో అష్టమూలికా తైలం పోసి దీపారాధన చేయడం ఎంతో శ్రేష్టం. దానికి తోడు యజ్ఞభస్మంతో అభిషేకించి సుగంధాక్షితలతో పూజ చేయడం శ్రేష్టమైనది. ఇలా చేయడం వలన ఆ పరమేశ్వరుని కృపా కటాక్షాలని పొందుతారు. అదేవిధంగా కార్తీక సోమవారాలు, చిలుకు ద్వాదశి నాడు, కార్తీక పౌర్ణమి నాడు కోటివత్తులు, లక్షవత్తులు, 365 వత్తులు వెలిగించడం వలన ప్రతినిత్యం పూజాది, అభిషేకాలు, పుణ్య కార్యక్రమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాల ఐతిహ్యం. ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉన్నాయి, దైవ కార్యక్రమాలు బాగా చేస్తూ ఉన్నటువంటి సంస్థ మిగులుతుంది. కొంత అనారోగ్యం వల్ల, ఏకాగ్రత లోపించడం వల్ల దైవ కార్యక్రమాలు సక్రమంగా చేయలేకపోయామని మనోవేదన చెందుతారు. ఏది ఏమైనా మీరు మనస్ఫూర్తిగా దేవుడికి పెట్టిన ఒక నమస్కారం చాలు, మీ మనసులో ఉండేటువంటి ఆధ్యాత్మిక భావాలు ఇటు ఎగిరిపోలేదు. పరిస్థితుల ప్రభావంలో ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతిలో పూజా కార్యక్రమాలు చేయలేకపోతున్నారనేటువంటి ఒక దిగులు మీ మనసులో ఉంటుంది. శుభకార్యాల విషయంలో బంధుమిత్రుల సహకారాల వల్ల, వాళ్ళ శ్రమ వల్ల మంచి సభతో కుదురుతుంది. చక్కగా ఘనంగా వివాహం చేయగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలోనూ అభివృద్ధి బాగుంది, ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీలోనే కాకుండా వేరే చోట మంచి అవకాశాలు వస్తాయి, వాటిని వదులుకోవద్దు. మీరు మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉండండి. ఏ రకమైన విషయంలో కూడాను ఎవరైనా బెదిరిస్తే మీరు బెదిరిపోవద్దు, మీరు దాన్ని దీటుగా ఎదుర్కోండి. మీ రాజకీయ పలుకుబడి, మీ వ్యక్తిగతంలో పలుకుబడి, మీ స్నేహితుల సామర్థ్యాలు, శక్తి పాఠవాలు, శక్తియుక్తులు అన్నీ మీకు అనుకూలిస్తాయి. ఈ రాష్ట్రాధిపతి అయినటువంటి బుధుడు బిందుబస్తా రాష్ట్ర వరకులు 5 బిందువులు కలిగి బలంగా ఉన్నాడు కాబట్టి లిఖితపూర్వకమైన వ్యవహారాలు, డాక్యుమెంట్స్ సంబంధించిన విషయాలు, మధ్యవర్తి పంచనామాలు, కోర్టు సంబంధమైన విషయాలు ఇవన్నీ మీకు అనుకూలంగా మారుతాయి. మీ విషయంలో పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నటువంటి గొప్పవాళ్ళు కూడాను అసూయపడి మీకు వ్యతిరేకంగా మాట్లాడటం, మీ యొక్క అభివృద్ధికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా అడ్డుపుల్లలు వేయటం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. సరే, కాయలలో జట్టికి రాళ్ళు పడతాయని మీరు నిన్నకుంటారు, మీ వ్యూహాన్ని రహస్యంగా సిద్ధం చేసుకుంటారు. మీ మీద బాధ్యత ఉన్నటువంటి శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు. అదే గోడలో సంతాన సంబంధాల విషయాల్లో క్రమశిక్షణాయుతమైనటువంటి పద్ధతుల్ని అమలుపరచాలని గట్టిగా భావిస్తారు. 2 వీలర్ కొందామని భావించినా చివరికి 4 వీలర్ కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసి వచ్చేటువంటి సంఖ్య 6. కలిసి వచ్చే దిక్కు దక్షిణం. ఈ మిథున రాశిలో జన్మించిన వారు పరమ పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో పంచామృతాలతోటి
పరమేశ్వరుడికి అభిషేకం చేయటం, అదేవిధంగా సుమంగళి పసుపు జలాలతోటి మహాతీర్థప్పుడుతోటి సిద్ధగంతతోటి స్వామివారికి అభిషేకం చేయటం వల్ల అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అన్నంతోటి అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం, ఖర్జూరం జలాలతో అభిషేకం, పండ్ల రసాలతో అభిషేకం, పంచామృతాలతో అభిషేకం, ఇవన్నీ నిర్వర్తించడం వల్ల మీ శక్తి కొద్దీ మీకు అవకాశం మేరకు కనీసం 365 ఒత్తులు ఊర్ణమత్సవాయ ఒత్తుల్ని అసభులుగా తేలతోటి దీపారాధన చేయటం వల్ల, దీపదానం ఇవ్వటం వల్ల మహోత్కృష్టమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సంపూర్ణమైనటువంటి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం మీరు సాధించగలుగుతారు, పొందగలుగుతారు.